Hello everyone, nenu me Dr. Aswini, infertility specialist, Ferty9 Rajmundry. So inkoka interesting topic entante unexplained infertility problems anevi manaki with test lo gaani itaratra test lo gaani itu mogavarlo gaani aadavarlo gaani as such manike emi kanapadu kan, but still vaalki pillalu anedi puttaru. So deenne manu unexplained infertility antam. So ilanti doubts toti ప్రాబ్లమ్స్ తో కూడా మాకు క్లినిక్స్ అనేది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మేడం మాకు చాలా చోట్ల తిరిగాము, ప్రాబ్లం అయితే ఏమీ లేదంటున్నారు, కానీ మాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదండి, మాకు చాలా టెస్టులు చేశారు అయినా మాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదండి, మీరే చెప్తున్నారు ప్రాబ్లం ఏమీ లేదు కదా అని చెప్పి, అంటే వాళ్ళ ఎగ్ కౌంట్ వచ్చేసరికి బాగానే ఉందని అంటారు, స్కాన్లో బాగానే ఉందంటున్నారు, తర్వాత మగవారిలో వీర్యం కణాలు అనేది బాగానే ఉందంటున్నారు, తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో మాకు టెస్ట్లో చూసారండి, బాగానే ఓపెన్గానే ఉన్నాయంటున్నారు, అయినా మనకి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఫైల్స్తో పాటు మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో కారణాలు ఏంటి అనేది మనకి తెలియదు. సో దీనికి కారణాలు ఒకటి అవ్వచ్చండి, సర్వైకల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆడవార్లలో సర్వైకల్ ఫ్యాక్టర్ ఏంటంటే, సర్వీక్స్ దగ్గర ఎక్కడైతే భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు స్పర్మ్స్ అనేవి డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే తెలియకుండానే సర్వీక్స్ నుంచి యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ అనేవి కొన్ని జనరేట్ అవుతూ ఉంటాయి. సో వన్స్ ఇవి ఏంటంటే స్పర్మ్స్ని ముందుకి కదలనివ్వదు. సో దీనివల్ల ఏంటంటే ఆ స్పర్మ్స్ అనేవి అక్కడే డెత్ అయిపోతూ ఉంటాయి. వీటిని సర్వైకల్ ఫ్యాక్టర్ అంటారు. సో దీన్ని మనం క్రాస్ చేసి మనము ఒక ట్రీట్మెంట్ వెళ్ళొచ్చు, దాని ఐయుఐ. సో ఐయుఐ చేయడం వల్ల ఏంటంటే మనము స్పర్మ్స్ అనేవి మేము వాష్ చేసి దాన్ని డైరెక్ట్గా ఆడవారి గర్భసంచిలో పెడతాం. సో సర్వీక్స్ని దాటి ముందు పెట్టడం వల్ల ఏంటంటే స్పర్మ్స్ వీళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ సాల్వ్ అవుతుందన్నమాట. సో దీనికి వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే ఐయుఐ. సో చాలామంది ట్యాబ్లెట్స్ వాడతారు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు, కలవమని చెప్తాము, ఎగ్ రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకుంటాము, కలుస్తారు, అలా సైకిల్స్ ట్యాబ్లెట్స్ వాడతారు, అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ మేము బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఏమనుకుంటాం అంటే సర్వైకల్ ఫ్యాక్టర్ ఏమైనా ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మేము ఐయుఐ సజెస్ట్ చేస్తాం. సో ఐయుఐ సజెస్ట్ చేసి ఎప్పుడైతే హస్బెండ్ స్పర్మ్ని వాష్ చేసి మేము కింద నుంచి స్పర్మ్స్ అనేవి యుట్రస్లో పెట్టడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని కొంతమంది అధిగమించి సో ప్రెగ్నెన్సీస్ అనేవి బాగానే వస్తాయి. సో 30% ఇక్కడే కన్సీవ్ అయిపోతారు. సో కొంతమంది ఇలా ఐయుఐస్ చేసినా కూడా కన్సీవ్ అవ్వరు. సో దానికి కారణాలు ఏంటి అని వెతికితే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు అన్ని స్కాన్లో దొరకవు. డైరెక్ట్గా స్కాన్స్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇది అని చెప్పడానికి లేదు, హార్మోన్ టెస్ట్లో కూడా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి ఉండదు. సో ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్గా మా కళ్ళతో త్రూ కెమెరా అనమాట, అదే మనం లాప్రోస్కోప్లో చూస్తే లోపల చిన్న చిన్న ఫ్లిమ్సీ అడెషన్స్ ఉంటాయి. సో ఫ్లిమ్సీ అంటే చిన్న చిన్న అతుకులు అనమాట. మనకి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ట్యూబ్స్ అనేవి నీట్గా హ్యాపీగా లోపల కదలాలి. సో వాటి మీ మూమెంటు బాగుండాలి. బాగుంటేనే ఎగ్ని స్పర్మ్ అనే స్పర్మ్ కలవటానికి వీలుగా ట్యూబ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్కి అతుకులు ఉంటే ఏమవుతుందంటే, సో అవి ట్యూబ్స్ వాటి ఫంక్షన్ సరిగ్గా జరగదు. సో ఎగ్ స్పర్మ్ అనేది మీకు ట్యూబ్లో కలవకపోతే బేబీ అనేది ఫామ్ అవటం కష్టం. సో మన ఈ చిన్న చిన్న అతుకులను ఏంటంటే లాప్రోస్కోపీలో కొంతవరకు మనము రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ఒకసారి ఈ అతుకులకి కారణం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో పెల్విక్ ఆర్గాన్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఒక్కొక్కసారి ఇలా అతుకులు ఫామ్ అవచ్చు. అవి ఎప్పటి నుంచో ఉండిపోతాయి అలా. ఒకసారి ఎప్పుడో మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది, జ్వరం వస్తుంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అన్నారు. సో దాని ట్రీట్మెంట్ అవుతుంది, కానీ లోపల మాత్రం ఆ అతుకులు అలాగే ఉండిపోతాయి. సో అతుకులు అనేది మనకి ట్యాబ్లెట్స్ ద్వారా క్యూర్ అవ్వదండి. ఒక్కొక్కసారి మన స్కాన్లో కూడా కనపడదు. ఇప్పుడేంటే మన లాప్రోస్కోపీలో ఆ అడెషన్స్ అనేవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్లే కాదండి అతుకులు, మనకి ఎండోమెట్రియోసిస్లో కూడా ఇలా అతుకులు రావచ్చు. చిన్న చిన్న అతుకులు అనమాట. అవి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకి అతుకులు కింద ఫ్లిమ్సీ అడెషన్స్ అంట, చాలా పల్చగా ఉంటాయి. అవి మన స్కాన్లో కూడా దొరకవు, డైరెక్ట్గా మనకి లాప్రోస్కోప్లోనే కనపడుతుంది. సో ఇలాంటివి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ మనం కన్ఫర్మ్ చేసింది, దాన్ని మనము రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఏంటంటే మనకి న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, ఆ తర్వాత ఐయుఐ చేయించుకున్న మీకు న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. సో ఇలాగా క్లియర్ చేసుకుని కూడా ముందుకెళ్తే 30% అక్కడే కన్సీవ్ అయిపోతారు. సో బట్ స్టిల్
ఈ ప్రాబ్లమ్స్ని కూడా మేము సొల్యూషన్ మేము ముందుకు తీసుకెళ్ళినా కూడా కొంతమంది 30% కన్సీవ్ అవ్వరండి. సో వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా ఆప్షన్ మనం ఐవీఎఫ్ఏ ఇవ్వాలి. సో ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇన్ఫర్టిలిటీ అనేది స్టిల్ రన్ అవుతుంది అని అంటే డెఫినెట్గా వాళ్ళ ఎగ్ క్వాలిటీలో కానీ స్పర్మ్ క్వాలిటీలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదండి. సో ఇలాంటప్పుడు ఏంటి ఎగ్ క్వాలిటీ అనేది మనకి బ్లడ్ టెస్ట్లో తెలియదు, అట్ ది సేమ్ టైం స్కాన్లో తెలియదు. డైరెక్ట్గా మనం ఎగ్స్ అనేది బయటికి తీయాలి. బయటికి తీయాలంటే అది ఒకటే ఒక మార్గం మనం ఐవీఎఫ్. సో వన్స్ మనం ఎగ్స్ అనేవి బయటికి తీసినప్పుడే మన క్వాలిటీ అనేది తెలుస్తుందండి. కొంతమందికి ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ఐయోఏ వాడినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో దాన్ని బట్టే మనం బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ మనం ఏం ఆలోచించాలంటే ఎగ్స్ అనేవి వీళ్ళకి క్వాలిటీ సరిగ్గా లేవు. సో క్వాలిటీ సరిగ్గా లేవు అని అంటే మనం ఐవీఎఫ్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మనకు ఐవీఎఫ్లో ఏంటంటే ఒకేసారి మనం కొన్ని ఎగ్స్ని గ్రో చేస్తాం కాబట్టి బయటికి తీసిన తర్వాత ఏదైతే ది బెస్ట్ క్వాలిటీ ఎగ్ ఉందో ఆ ఎగ్ తోటి మనకి బేబీని ఫామ్ చేస్తే బట్టి ఫామ్ చేయడం వల్ల వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకి టేక్ హోమ్ బేబీ రేటు కూడా త్వరగా వస్తుంది కాబట్టి. సో వీళ్ళకి ఒక్కొక్కసారి అవసరమైతే అది ఐవీఎఫ్ ద్వారానే మనకి సక్సెస్ అవుతుందండి. సో ఐవీఎఫ్లో కూడా ఒక్కొక్కసారి మనకి ఫర్టిలైజ్ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటుందండి. కొంతమందికి మేము ఎప్పుడైతే ఎంబ్రియాలజిస్ట్ కన్ఫర్మ్ చేస్తారో క్వాలిటీ బాగుంది బట్ స్టిల్ బేబీ ఫామ్ అవ్వదండి. దానికి కారణాలు ఏంటంటే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటారు. సో ఫర్టిలైజేషన్ ఫెయిల్ అవుతుంది అని అంటే మేము డెఫినెట్గా దానికి కొంత సపోర్ట్గా కాల్షియం అయినోఫోర్స్ అని ఒక మీడియా వాడటం వల్ల కూడా ఆ ఫర్టిలైజేషన్ కూడా మనం ముందుకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్సీ ద్వారా డైరెక్ట్గా స్పర్మ్ని మనం ఎగ్లో కలిపి ఈ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ని మనము దాన్ని దాటాలంటే మేము కాల్షియం అయినోఫోర్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఇలాగ మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. సో ఇదేంటంటే వన్స్ పేషెంట్ నిరాశ పడకుండా డాక్టర్ దగ్గర ఎర్లీగా వస్తే ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి దొరుకుతుంది. అలాగే వాళ్ళు ఒక హెల్దీ బేబీతోటి బయటకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.